అమ్మాకొక మంచి కథ చెప్తావా సరేనమ్మా దయ్యాలతో మైత్రి అనే కథ చెబుతాను వినండి ఒక ఊళ్ళో చలమయ్య అనే భూస్వామికి ముగ్గురు కొడుకులు వారిలో చివరివాడైన రంగడు తెలివి తక్కువ వాడు వాడికి ఎంతసేపు దయ్యాలను చూడాలని వాటితో స్నేహం చేయాలని ఉండేది చలమయ్య జబ్బు చేసి మంచాన పడ్డాడు తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ఆయన తన పెద్ద కొడుకులతో నేను పోయాక రంగడు ఏమి కోరితే అది ఇచ్చి మిగిలిన ఆస్తే మీరు పంచుకోండి అని చెప్పాడు తరువాత ఆయన రంగణ్ణి పిలిచి బాబు నీకు లోకజ్ఞానం లేదు నువ్వేమడిగితే అది నీకు అన్నలు ఇస్తారు తీసుకో భూతదయ కలిగి సుఖంగా జీవించు అన్నాడు నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గాని నాన్న దయ్యాలు ఎక్కడుంటాయి అని రంగడు అడిగాడు పాడుబడిన కొంపల్లో ఉంటాయి అన్నాడు చలమయ్య తన చిన్న కొడుకు అమాయకత్వానికి విచారిస్తూ చలమయ్య పోయాక రంగడితో వాడి అన్నలు ఒరే రంగా మనం నాన్న ఆస్తి పంచుకుందాం నీకేం కావాలో చెప్పు ఇస్తాం అన్నారు నాకు దయ్యాలతో స్నేహం చేయాలని ఉంది వాటికేమీ ఇష్టమో అది నాకు ఇవ్వండి అన్నాడు రంగడు అన్నలు ఈ మాటలు చాలా సంతోషించి కూడబలుక్కుని కారం మూట ఒకటి రంగడికిచ్చి దెయ్యాల కళ్ళల్లో ఈ పొడి చల్లావంటే అవి నీతో స్నేహం చేస్తాయి అని చెప్పారు రంగడు కారం మూట తీసుకుని అడవి మార్గం పట్టి పోసాగాడు ఒక చోట ఒక పాడుబడిన ఇల్లు అందులో వెలుగు కనిపించింది దగ్గరికి వెళితే మాటలు ఒక స్త్రీ ఏడుపు వినిపించాయి ఆ ఇంట్లో ఉన్నవి దయ్యాలై ఉంటాయనుకుని రంగడు తలుపు తట్టి మిత్రులారా నేను మీ స్నేహం కోరి వెతుక్కుంటూ వచ్చాను తలుపు తెరవండి అని గట్టిగా కేకలు పెట్టాడు వెంటనే లోపల మాటలు నిలిచిపోయాయి కొందరు దొంగలు పక్క ఊరిలోని ఇల్లు దోచి శెట్టి కూతుర్ని ఎత్తుకొచ్చి ఆమెను ఒక గుంజకు కట్టేసి ధనం పంచుకుంటున్నారు ఒక దొంగ లేచి వచ్చి తలుపు తెరిచాడు రంగడు లోపలికి అడుగు పెట్టాడు దొంగలను చూసి వాళ్ళు దెయ్యాలై ఉంటారనుకున్నాడు గుంజకు కట్టేసినది భూతమై ఉంటుందనుకున్నాడు ఇదిగో మీకోసమే తెచ్చాను అంటూ రంగడు కారం మూట విప్పాడు దొంగలు వాడు చుట్టూ మూగారు రంగడు దొంగలందరి కళ్ళల్లోనూ కారం చెల్లాడు దొంగలకు కళ్ళు పోయినట్లయింది కట్లు విప్పు త్వరగా అన్నది శెట్టి కూతురు గుణవతి తండ్రి భూతదయ చూపమన్నాడు కదా అని రంగడు ఆమె కట్లు విప్పాడు వెంటనే గుణవతి రంగణ్ణి చేయపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి తలుపు గొళ్ళెం పెట్టింది తెల్లవారేసరికి ఇద్దరు గుణవతి తండ్రి ఉండే ఊరు చేరుకున్నారు జరిగిన సంగతి అంతా తెలుసుకుని శెట్టి భటులతో పాడుబడిన ఇంటికి వచ్చాడు దొంగలు దొరికిపోయారు పోయిన సొత్తంతా దొరికింది తనకు మహోపకారం చేసిన రంగడి మీద శెట్టికి ఎంతో ఆపేక్ష పుట్టుకొచ్చింది గుణవతికి కూడా రంగడి మీద మనసయ్యిందని తెలుసుకుని శెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి అల్లుండి తన ఇంటనే ఉంచుకున్నాడు కథ కంచికి మనమింటికి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్